ఎన్నికలు ఇంకా 40 రోజులు ఉన్నాయి. వాళ్ళకి 3కి వచ్చేసాం కాబట్టి 43 రోజులు, అదే మామూలుగా వచ్చే నెల 13 కదా, ఇంకా 40 రోజులు ఉన్నాయి. ఈలోపు ఇక జగన్కి సినిమా చూపెడుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళేమీ అధినాయకత్వానికి పెద్ద కంప్లైంట్లు ఏమి ఇవ్వరు, కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళకి ఒక 10 పార్ల అసెంబ్లీ సీట్లు, ఒక 6 MP సీట్లు ఎందుకు ఇచ్చింది తెలుగుదేశం? పోల్ మేనేజ్మెంట్ కావాలంటే ఎన్నికల సంఘం మనం చెప్పినట్టు నడవాలి, తద్వారా ఇక్కడ మనం చెప్పినట్టు పని జరగాలి అన్నటువంటి దానికి అనుగుణంగా ముందు వాళ్ళ పత్రికల్లో వార్త రాస్తారు. ఆ వార్తలకు అనుగుణంగా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అక్కడి నుంచి చర్యలు, తద్వారా ఇప్పటికీ జగన్కి అనుకూలంగా ఉండే అధికారుల బదిలీలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా జరుగుతాయి. చంద్రబాబుకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఆయా ప్లేసుల్లో రాబోతున్నారు. అట్లాగే ఈవెన్ మేబీ డీజీపీ, చీఫ్ సెక్రటరీ కూడా మారే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జగన్ మనుషులే అన్నటువంటిది. ఇంతకుముందు తెలుగుదేశం అయ్యాం 2019లో వాళ్ళ మనుషులని వాళ్ళని మార్చారు కదా, ఇప్పుడు అట్లాంటి మార్పే జగన్ మనుషుల మార్పు ఉంటుంది. అప్పుడు ఇక నెక్స్ట్ మంత్ పింఛన్ల విషయంలోనూ లేకపోతే నెక్స్ట్ జరిగేటటువంటి వ్యవహారాల్లోనూ ఇక జగన్ మాట వినేవాళ్ళు ఉంటారు. జగన్ ఆదేశాలు ఇచ్చినా అమల్లోకి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు 100కి 80 మంది తగ్గిపోతారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్ సంక్షేమ పథకాలు ఇష్యూ అయినా ఏదైనా సరే అడుగడుగునా అడ్డు తగలడం ఉంటుంది. ఈ 40 రోజులు గెలిస్తే ఆ తర్వాత జగన్ పూర్తి స్థాయిలో రాజ్యం నడుపుతాడు. అప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ సమస్యలు వస్తాయి, ఎవరైతే ఇప్పుడు మళ్ళీ జగన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అదే జగన్ ఓడిపోతే ఇక ఆ తర్వాత ఇప్పుడు దాకా జగన్కు అనుకూలంగా ఉన్న అధికారులకి దబిడి దిబిడి అవుతుంది. అయితే అధికార యంత్రాంగానికి గ్రౌండ్ పల్స్ తెలుసు. జగన్తో గొడవ పెట్టుకోవాలా లేదా జగన్ గెలుస్తాడు అనుకున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఒకవేళ తమ వైపుకి తిరగాలన్నా సరే తిరిగామని చెప్తూనే బ్యాలెన్స్డ్గా వెళ్తారు. అలా కాకుండా జగన్ ఓడిపోతాడు అనుకుంటే పూర్తిగా తెలుగుదేశం చెప్పినట్టుగా, బాబు చెప్పినట్టుగా నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలా.